అందరికీ నమస్కారాలు. ఈ మధ్యన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అనేక మంది అనేక వైరుధ్య వివిధ రకాలైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు, మనం అందరం వింటున్నాం. కానీ అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రజలకు చాలా నిజాలు తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఏమిటంటే, ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది నీతి ఆయోగ్ వారు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ, ఆయా రాష్ట్రాల అవసరాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఉన్న అవకాశాన్ని బట్టి మాత్రమే అమలు చేసుకోవచ్చు. అలాగా భారతదేశంలో మన రాష్ట్రంలో మాత్రమే మొట్టమొదటిసారిగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేసే ప్రయత్నం చేసి ఏపీ స్టేట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్గా దీన్ని తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యాయవాదులందరూ కూడా ఇది ప్రజా వ్యతిరేక చట్టం అని చెప్పి వ్యతిరేకించి సుమారు కొన్ని నెలల పాటు విధులను బహిష్కరించి ఉద్యమం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏపీ హైకోర్టులో 17 రిట్లు వివిధ సంస్థల ద్వారా, న్యాయవాదుల సంఘాల ద్వారా ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు ఆ రిట్లో ఈ నిలుపుదల చేయవలసిందిగాను, ఈ ప్రజా వ్యతిరేక చట్టంగాను, దీని ద్వారా కేవలం ప్రభుత్వంలో ఎవరు ఉంటే వారు అధికారుల ద్వారానే భూ హక్కులని నిర్ధారించే హక్కులు వస్తున్నాయి కాబట్టి కోర్టుల పరిధి లేకుండా చేయడం అన్నది ప్రజా వ్యతిరేక చట్టంగా కోర్టులో వాదించినప్పుడు, అప్పుడు అక్కడ అడ్వకేట్ జనరల్ గారు, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఖచ్చితంగా ఈ చట్టానికి రూల్స్ కూడా మేము చేయలేదు, దీన్ని అమలు చేసే అవకాశం లేదని ఆనాటి రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి అందరూ ప్రకటనలు ఇవ్వడం జరిగింది. దాని మీద హైకోర్టు వారు, మీకు అంత కంగారు ఎందుకు, వాళ్ళు ఎటువంటి అమలు చేయడం లేదు కదా, మీరు ఎందుకు అనవసరంగా విధులు బహిష్కరిస్తున్నారు, మీరు కోర్టులకు వెళ్ళిపోండి, ఏదైనా పరిస్థితుల్లో అమలు చేసినప్పుడు తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుందామని హైకోర్టు వారు చెప్పడం జరిగింది. కానీ అడ్వకేట్ జనరల్ ద్వారా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి వ్యతిరేకంగా ఈ రోజున చాలా ఆశ్చర్యకరంగా ఈ రోజున ముఖ్యమంత్రి గారు, అలాగే రెవెన్యూ మంత్రి గారు, అలాగే అనేక నాయకులు అందరూ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము తీసుకొచ్చాం, దీన్ని అమలు చేస్తాం, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేసే అవకాశం లేదు, ఏ ప్రతిపక్షం రేపు అధికారంలో కూడా రాదు, దీన్ని రద్దు చేయమని ఖచ్చితంగా వాళ్ళు చెప్పడం అన్నది చాలా అక్రమమైనదని, ఇది చాలా దారుణమైన పరిస్థితి అని, ఈ ప్రజా వ్యతిరేక చట్టాన్ని ప్రజలందరూ అర్థం చేసుకుని తప్పకుండా ఈ విధానాన్ని కనుక తీసుకువస్తే ప్రజల యొక్క ఆస్తులపై అధికార పక్షంలో ఉన్నవారు, రెవెన్యూ అధికారులు మాత్రమే వాళ్ళ హక్కులు నిర్ధారించే విషయం వారి చేతుల్లో ఉంటే చాలా ప్రమాదకరం. అది కోర్టుల పరిధి నుంచి దీన్ని తప్పించారు కాబట్టి, ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ప్రజా వ్యతిరేక చట్టం, దీన్ని మన రాష్ట్రంలోనే తీసుకురావడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా తీసుకొచ్చినప్పటికీ కూడా వారు వాటిలో మార్పులు చేసుకున్నారు, తర్వాత రద్దు చేసుకోవడం కూడా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో 29వ తారీఖున ఈ చట్టాన్ని అమలు చేయడానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వం చేపట్టింది. ఇది చాలా దారుణం. హైకోర్టులో చెప్పిన విషయానికి, ఇచ్చినటువంటి హామీకి వ్యతిరేకంగా ఈ రోజున ఈ చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ మన నెత్తి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరలో కూడా చాలా చట్టాలు ఇలాంటివి, ఆస్తి పన్ను విషయంలో, ఎలక్ట్రిసిటీ విషయంలో, అనేక విషయాల్లో మనకి చట్టాలు తీసుకొచ్చి మన మీద ప్రజా వ్యతిరేక చట్టాలు మన మీద రుద్దడం జరిగింది. ఈ విషయాలు ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మనందరం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది.